అందరికీ నమస్కారం. సహజంగా మన భారత రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు ఆ ఘటనకు సంబంధించినటువంటి అంశాల మీద లాభ నష్టాలు బేరీజు వేసుకుని మాత్రమే స్పందిస్తారు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న అన్నీ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు కాబట్టి ఏదైనా స్పందించినప్పుడు విషయంలో తేడా వస్తే రేపు పొద్దున మనకి ఎన్నికల్లో దెబ్బ తగులుతుందేమో అనేటువంటి భావంతో దాంట్లో అన్యాయం జరిగినా ఆ గ్రూప్కి కానీ లేకపోతే ఆ కులానికి కానీ మతానికి కానీ ప్రాంతానికి కానీ అన్యాయం జరుగుతుందన్నా కూడా స్పందించడానికి భయపడతారు. ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అవే. ఈ మధ్యకాలంలో మనందరికీ తెలిసిందే, అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవానికి సంబంధించిన రథాన్ని ఎవరైతే కొంతమంది తగలబెట్టారు అని చెప్పేసినటువంటి వార్తలు వచ్చినాయి కాబట్టి ఆ ఘటనకి సంబంధించి చాలామంది ఏదో ఖండించారే తప్ప దానికి స్పందించి అంతకు మించి ఎక్కువగా మాట్లాడడానికి అంతే భయపడ్డారు. ఎందుకంటే ఆ ఘటనకి సంబంధించి మాట్లాడితే మిగతా ఆ మిగతా కులాలకు కానీ మిగతా మతాల వారికి కానీ ఏదో ఇబ్బంది కలుగుద్ది, దానివలన మనకి భవిష్యత్తులో మనకి ఇబ్బంది అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఏదో నా మాత్రంగా ఖండించి వదిలేశారు. కానీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దీని మీద చాలా చక్కగా స్పందించారు. ఎందుకంటే అది హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎవరికైనా సరే ఒక అన్యాయం జరిగినప్పుడు ఇది జరిగింది అన్యాయం, దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి అని డిమాండ్ చేయవలసిన బాధ్యత రాజకీయ పార్టీలకి ప్రజా సంఘాలకి ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు చూడండి, మనం మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ కొన్ని ఏళ్ళగా ఏలిచిన పాలించినటువంటి పైన కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే వామపక్ష పార్టీలు కూడా ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, హేతువాదులు ఉన్నారు, నాస్తికవాదులు ఉన్నారు, మానవ హక్కుల సంఘాల వారు ఉన్నారు, వీరి దగ్గర నుంచి ఎక్కడి సరైన స్పందన లేదు. ఒక పక్కన బీజేపీ జనసేన వారు దీని మీద హిందూ మత సంఘాలతో వారితో కలిసి అక్కడ సాగుతున్నటువంటి ప్రజలతో కలిసి జరిగిన ఘటనకి సంబంధించి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే ఈ పార్టీల వారికి సంబంధించిన కానీ ప్రజా సంఘాలకు సంబంధించిన ఎవరో ఒకటి ముందు రావట్లా. ఎందుకంటే ఇది అయిపోయింది, మెజారిటీ లేకపోతే మతమో లేకపోతే మెజారిటీ ప్రజలో ఉన్నదే కాకుండా వాళ్ళ ఆలోచన విధానం ఎప్పుడూ కూడా ఏదో మైనార్టీస్కి లేకపోతే వేరే కులాలకి వేరే మతాల వారికి జరిగిన అన్యాయం జరిగితేనే బయటకు రావడమే తప్ప హిందూ మతం అంటే ఒక విధమైనటువంటి ఒక లోకోత్తరం అనేది ఏదో కనపడుతుంది. అంతే, అందుకనే వేరే మైనార్టీస్ కానీ ఎవరికైనా చిన్న ఇబ్బంది కలిగితే రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసేటువంటి ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులు కానీ ప్రజా సంఘాల వారు కానీ ఇన్న జరిగినటువంటి ఈ విషయంలో మాత్రం హిందువులు జరిగినటువంటి మనోభావాలు దెబ్బతిన్నటువంటి విషయంలో మాత్రం కనీసం ఎక్కడా కూడా స్పందన లేకుండా ఉంది. ఇది కరెక్ట్ కాదు. లౌకిక వాదనాలు అనడానికి అర్థం లేదు. ఇప్పుడు ఏదైనా కావచ్చు, అది హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అన్యాయాన్ని అన్యాయంగా ఖండించవలసిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. కానీ ఎక్కడ అటువంటిది జరగట్లా. ఇటువంటి కుహన మేధావులు లేకపోతే కుహన రాజకీయ నాయకులకి అతీతంగా ఈరోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంటే ఆ దమ్మున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. చాలామంది భయపడతారు, ఎందుకంటే ఏం మాట్లాడితే ఏమొస్తుందో, ఏ వర్గాలు దొరవవుతాయో, ఏ మతాల వారు దొరవవుతారో, ఏ ప్రాంతం వారు దొరవవుతారో అనేటువంటి ఈ ఓటు బ్యాంక్ ఆలోచనలో చేసుకున్నటువంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి. కానీ ఇంత బ్రాడ్ మైండెడ్గా ఆలోచించే రాజకీయ నాయకులు మన భారతదేశంలో చాలా అరుదు. ఏదైనా సంఘటన దేశంలో జరిగిన ఏ విషయంలో జరిగిన కావచ్చు కేవలం అన్నీ కూడా ఏదో పైకి ఏదో మానవ హక్కుల గురించి లేదా ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా ఏ కొన్ని వర్గాల వారికే పరిమితమయ్యారు తప్ప ప్రజలందరికీ అది ఏ వర్గం కావచ్చు, మెజారిటీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, అన్యాయాన్ని అన్యాయంగా ఖండించడం, ప్రజల తరఫున మాట్లాడడం అనేది నిజంగా చాలా అద్భుతం. అది ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యమైంది. ఆయన ఎప్పుడు ఓట్లు సీట్లు ఈ గురి ఆలోచించలేదు. న్యాయమా అన్యాయమా, ప్రజలకు ఏది న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా మాట్లాడతారు, దానివల్ల ఏదో భవిష్యత్తులో నష్టం జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఇప్పుడు చేయరు. అటువంటి రాజకీయ నాయకులు ఈ రోజున మనకు ఉన్నారంటే మన దేశంలో అరుదే. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరో అంత బ్రాడ్ మైండెడ్గా ఆలోచనలు చేసేవారు లేరు. ఇప్పటికైనా ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి అసలు మన తరపున పోరాడుతుంది ఎవరు, మన తరపున నిలబడుతుంది ఎవరు, నిజాయితీగా నిలబడుతుంది ఎవరు అనేది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు నా కులాలకి మతాలకి అతీతంగా ప్రజలు వస్తున్నారు, ఇది తప్పు జరిగింది తప్పు అని చెప్పేసినటువంటి ప్రజలు మాట్లాడతారు తప్ప ఈ రాజకీయ పార్టీ నాయకులు లేదా సోకాల్డ్ మేధావులు కూడా ఎవరు కూడా మాట్లాడాలని సాహసం చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా సమాజంలో మార్పు రావాలి. పవన్ కళ్యాణ్ గారు అంటే రాజకీయ నాయకుల్ని మనం అందరం కూడా ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. అది సమాజానికి లాభం, అది
పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా ఏముండదు, కానీ సమాజానికి, ప్రజాస్వామ్య విలువలకి, లౌకికవాదానికి అర్థం కలగాలంటే, ఒక నిజమైన బాసిట్గా నిలబడాలంటే అది పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులను మనం అందరూ ప్రోత్సహించుకోవాలి. ఇప్పటికైనా విషయాలన్నీ ప్రజలందరూ అర్థం చేసుకుంటారని, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఆలోచనలు కానీ, ఆలోచన విధానాన్ని కానీ, ఆయన నడుస్తున్న మార్గాన్ని కానీ అందరూ కూడా సమర్థిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.